గుడ్ ఆఫ్టర్నూన్ వ్యూయర్స్, వెల్కమ్ టు హెల్త్ ఫైల్. ఎముకల్లో వచ్చే సమస్యలు, ఎముకల క్యాన్సర్, వెన్నెముక చికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ లో ప్రాబ్లమ్స్ పై సందేహాలకు ఓమ్ని హాస్పిటల్స్ కు చెందిన డాక్టర్ కిషోర్ రెడ్డి సమాధానాలు ఇస్తారు. డాక్టర్ కిషోర్ రెడ్డి ఎంఎస్ ఆర్థో ఫెలోషిప్ ఇన్ మస్క్యులో స్కెలెటన్ అంకాలజీ పూర్తి చేశారు. ఆయన టాటా మెమోరియల్ హాస్పిటల్లో బోన్ అండ్ సాఫ్ట్ టిష్యూ ట్యూమర్స్ పై ఫెలోషిప్ చేశారు. కూకట్పల్లిలో ఓమ్ని హాస్పిటల్స్ కు ప్రస్తుతం ఆయన మెడికల్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. హలో కిషోర్ రెడ్డి గారు, వెల్కమ్ టు స్టూడియో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఆర్థో ప్రాబ్లమ్స్ చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, ఆడవాళ్ళైనా ఇప్పుడు చిన్న పిల్లలు, ఏజ్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి వస్తుంది. అసలు ఏంటండి మెయిన్ రీజన్, ఏంటి కండరాల ఈ పెయిన్ కి సంబంధించి? ఎముకలు కండరాలు అనేది స్ట్రక్చర్ ఆఫ్ ఎ బాడీ అండి. ఇట్స్ లైక్ బేసికలీ మన ఇప్పుడు సపోజ్ ఇల్లు తీసుకోండి, ఇల్లులో మనకి పిల్లర్స్ వాల్స్ ఉన్నట్టు ఎముకలేమో పిల్లర్స్ లాగా కంపేర్ చేయవచ్చు, అండ్ కండరాలేమో మన వాల్స్ లాగా కంపేర్ చేయవచ్చు. సో బేసిక్గా స్ట్రక్చర్ ఆఫ్ ఆఫ్ ద బాడీ అండ్ మధ్యలో ఉన్న అవయవాలు అన్నీ ఈ రూమ్స్లో ఉన్నట్టు వీ కెన్ జస్ట్ కోరిలేట్ లైక్ దాట్. సో బేసిక్గా ఈ ఈ ఇప్పుడు వచ్చే జనరేషన్లో ఏంటంటే లైఫ్ స్టైల్ ఇన్యాక్టివిటీ అండ్ ఆల్ వల్ల ఈ యాక్టివ్నెస్ అనేది కొంచెం తగ్గిపోయిందండి. దానివల్ల ఈ స్ట్రక్చర్ అనేది కొంచెం వీక్ అవుతుంది. సో ఐ మీన్ లైఫ్ స్టైల్ గురించి అయితే అది ఈ మధ్య కాలంలో ఎస్పెషలీ ఒబిసిటీ, ఓవర్వెయిట్ ఎక్కువైపోయింది. దానివల్ల ఈ ఈ స్ట్రక్చర్కి ఏదైతే ఉందో దానిపైన ఎక్కువ వెయిట్ పడడం వల్ల, లేకపోతే యాక్టివ్నెస్ తగ్గడం వల్ల దెన్ ఈ బోన్స్ లేదా జాయింట్స్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుందండి. అండ్ ఆస్టియోఆర్థరైటిస్ ఇంతకుముందు చూసేది మనం అరౌండ్ 60 ఏజ్ గ్రూప్లో చూసేవాళ్ళం, 60-70 ఏజ్ గ్రూప్లో. ఇప్పుడు 40-45లో కూడా ఆస్టియోఆర్థరైటిస్ వచ్చేస్తుంది. దాట్ ఈస్ బేసికలీ ఎందుకంటే ఇది మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వచ్చిన ప్రాబ్లంతో అవుతుంది. ఓకే సార్, జనరల్గా ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎముకలకి సంబంధించి? అంటే ఆర్థరైటిస్ ఒకటి చెప్పారు, ఇంకా ఎన్ని రకాలుగా ఉంటుంది సార్? దీనికి ఆన్సర్ ఒక కాలర్ తర్వాత తీసుకుందాం. కాలర్ వెయిట్ చేస్తున్నారు మీతో మాట్లాడడానికి. లోకేష్ గారు, లోకేష్ గారు చెప్పండి, డాక్టర్ గారికి మీ ప్రాబ్లం ఏంటో. సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. లోకేష్ గారు చెప్పండి ప్లీజ్. సార్ నేను లాస్ట్ 2 ఇయర్స్ కబడ్డీలో పడిపోయాను సార్. ఓకే, మా హ్యాండ్ వచ్చి పోయింది పడిపోవడం, అంటే చెయ్యి ఎక్కడ చూపించుకున్నా ఎక్స్రే లో ఏం లేదంటారు. ఓకే, కానీ బట్ కానీ పెయిన్ వస్తానే ఉంది, హ్యాండ్ కిందకి జారినట్టుంది సార్. అంటే ఇప్పుడు మీరు ఒకసారి మిమ్మల్ని క్లినికల్ గా ఎగ్జామిన్ చేస్తే గానీ మనం ఒక ఏంటి ప్రాబ్లం అని నిర్ధారించగలుగుతాం. అవసరమైతే కొన్ని ఎక్స్రేలు లేదా స్కాన్లు చేసిన తర్వాత అసలు ఏంటి ప్రాబ్లమ్, మరి ఏం చేయగలుగుతాం అనేది చెప్పడానికి అవుతుందండి. మీరు ఒకసారి వస్తే నేను ఒకసారి చూసి నేను మీకు డైరెక్ట్ చేయగలుగుతాను. ఓకే సార్. జనరల్లీ ఎన్ని రకాలుగా ఉంటుంది సార్ ఎముకల్లో ఈ ప్రాబ్లం అనేది? ఎముకలు కండరాల్లో ప్రాబ్లమ్స్ అనేది మనం చైల్డ్హుడ్ నుంచి స్టార్ట్ చేస్తాం. లైక్ యూనో వెన్ పుట్టినప్పుడు కొంతమంది పిల్లలలో కాళ్ళు వంకరగా, లేకపోతే కొన్ని డిజిట్స్ అంటే కొన్ని పార్ట్స్ ఆఫ్ ద లిమ్స్ అంటే కాళ్ళు చేతులలో కొన్ని పార్ట్స్ మిస్ అవుతుంటాయి, అంటే డెవలప్మెంట్ కాదు. ఇది కంజనైటల్ అనామలీస్ ఉంటాయి. సో ఇలాంటివి లేదంటే కొన్ని కొంతమందికి ఎక్స్ట్రా ఉంటాయి ఫింగర్స్ లేదా ఎక్స్ట్రా అపెండేజెస్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. కామన్గా చూసేది ఏంటంటే హిప్ డిస్లొకేషన్, డిడిహెచ్ అంటాము లేదా సిడిహెచ్ అంటాము, లేదంటే క్లబ్ ఫుట్ అంటాము. క్లబ్ ఫుట్ అంటే కాలు పుట్టినప్పుడు, అంటే ఫీట్ పుట్టినప్పుడు వంకరగా పుడతారు పిల్లలు. సో ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ద ప్రాబ్లమ్స్ ఇన్ ఆర్థోపెడిక్స్ అనేది. సో వీటిని పిడియాట్రిక్ ఆర్థోపెడిక్స్ అనే బ్రాంచ్తో మనము ట్రీట్ చేస్తూ ఉంటాం. నేను ఆంకాలజీ ముందల, అంటే బోన్ ట్యూమర్ నా స్పెషాలిటీ ఏమో, దాని ముందల పిడియాట్రిక్ ఆర్థోపెడిక్స్లో నేను చాలా వర్క్ చేశాను అండ్ మణిపాల్లో ఉన్నప్పుడు. సో ఐ హ్యాడ్ ఎ ఆపర్చునిటీ టు ట్రీట్ అ లాట్ ఆఫ్ దీస్ పేషెంట్స్, ఆపరేట్ ఆన్ లాట్ ఆఫ్ దీస్ పేషెంట్స్. అలానే కొంతమంది పిల్లలు కొంచెం మనం ఏంటంటే 9 మంత్స్ కాకముందులే పుడతారు, వాళ్ళు ప్రిమెచ్యూర్గా పుట్టిన వాళ్ళకి సెర్బ్రల్ పాలసీ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అంటే అది మెదడుకి సంబంధించిన ప్రాబ్లం, అంటే బ్రెయిన్ సరిగ్గా డెవలప్మెంట్ కాకముందులే పుడతారు పిల్లలు, లేదా ఈ ఫస్ట్ 1 ఇయర్ లోపల, లేకపోతే ఈ బ్రెయిన్ అనేది ఏదో కారణంగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే కొంతమందికి చాలా హై
బిలిరుబిన్ లెవెల్ వస్తుంది, దానివల్ల కావచ్చు కన్వల్షన్స్ రావచ్చు. సో లేదా ఆక్సిజనేషన్ దక్కకపోయినా ప్రసవం అప్పుడు, సో బ్రెయిన్ డ్యామేజ్ అయినప్పుడు ఈ సెరెబ్రల్ పాల్సీ అనేది అవుతుంది. అయితే ఇది బేసిక్గా ప్రాబ్లమ్ బ్రెయిన్లో ఉంటుంది, కాకపోతే మేనిఫెస్టింగ్ ఏదైతే ఉందో కాళ్ళ చేతులలో మేనిఫెస్టేషన్ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకు కూడా కొన్ని సర్జరీస్ ద్వారా లేకపోతే ఫిజియోథెరపీ లేదా కొన్ని ఆక్యుపేషనల్ థెరపీ ద్వారా వీరిని కొంచెం మనం బెటర్గా చేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసేటట్టు మనం చేయవచ్చు. దిస్ ఈస్ అబౌట్ చైల్డ్ అండ్ చైల్డ్హుడ్ అమ్మా. దెన్ వెన్ ద చిల్డ్రన్ స్టార్ట్ గ్రోయింగ్, అంటే ఎప్పుడైతే పిల్లలు పెరుగుతూ ఉంటారో అప్పుడు చాలా మంది పేరెంట్స్ వచ్చి అప్రహెన్సివ్ గా అడుగుతుంటారు, మా పిల్లవాడిది లేదా పిల్లది ఈ కాళ్ళు వంకరగా ఉన్నాయండి, మరి వీటిని మనం చేయాలా లేదంటే స్ట్రెయిట్ చేయాలా లేకపోతే ఇది లైఫ్ లాంగ్ అలానే ఉంటుందా అనేది. ఇప్పుడు జనరల్గా ఒక డిక్టమ్ ఏంటంటే బేబీస్ ఆర్ బోర్న్ విత్ బో లెగ్స్ అండి. అంటే చిన్న పిల్లవాళ్ళు పుట్టినప్పుడు ఎప్పుడు కొంచెం వంకరగానే ఉంటాయి కాళ్ళు, అవి 3 ఇయర్స్ వరకు కరెక్షన్ స్టార్ట్ అవుతుంది అండ్ 7 ఇయర్స్ వరకు నార్మల్ యాంగులేషన్ వస్తుంది. ఒక నార్మల్ యాంగులేషన్ అంటే ఈ వాల్గస్ యాంగిల్, నార్మల్ యాంగులేషన్ 7 డిగ్రీస్ యాంగిల్లో ఉంటుందండి, ఇలా ఇలా 7 డిగ్రీస్ యాంగిల్లో ఉండదు. ఇది ఇది మెకానికల్ యాక్సెస్ అంటాము, హిప్ జాయింట్ నుంచి నీ జాయింట్ నుంచి కింది కొంచెం యాంగులేషన్లో ఉంటుంది. కానీ కొంతమందికి ఏంటంటే ఇది టిబియా వారా ఉంటుంది, టిబియా వారా కానీ లేకపోతే మన బోలెక్స్ అంటాము కామన్ లాంగ్వేజ్లో, సో బోలెక్స్ గానే ఉంటుంది. అయితే బోలెక్స్ అనేది కామనెస్ట్ రీజన్ అయితే బికాస్ ఆఫ్ డెఫిషియన్సీ ఆఫ్ కాల్షియం ఆర్ విటమిన్ డి, దాట్స్ ద కామనెస్ట్ రీజన్. బట్ ఆల్సో కొన్ని కొన్ని సార్లు ఏమవుతుంది అంటే ఈ అప్పర్ ఎండ్ ఆఫ్ టిబియా, ప్రతి బోన్ లో గ్రోయింగ్ ఎండ్ ఉంటుంది, నీ జాయింట్ లో మాక్సిమం గ్రోత్ అనేది నీ జాయింట్ అరౌండ్ ఉంటుంది, 80% ఆఫ్ ది అప్పర్ లింబ్ లో లింబ్ గ్రోత్. సో ఈ అప్పర్ ఎండ్ ఆఫ్ టిబియా అంటే కింద మోకాలు కింద భాగము సరిగ్గా గ్రో కాకుండా, అంటే లోపల సైడ్ సరిగ్గా గ్రో అవ్వకుండా బయట సైడ్ గ్రో అవుతే దాన్ని బ్లౌన్స్ డిసీజ్ అంటాం. ఇది కూడా కొన్నిసార్లు కనిపిస్తూ ఉంటుంది. సో ఇది లేదా పర్తీస్ డిసీజ్ అంటాము. ఇవి దీస్ ఆర్ ద కామన్ పీడియాటిక్ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ దట్ వి ఎన్కౌంటర్ అన్నట్టు. కొంతమందికి ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు చెన్నై నుంచి మీతో మాట్లాడడానికి, ఇంకా ప్రాబ్లమ్స్ ని డిస్కస్ చేద్దాం. సుగుణ గారు, హలో సుగుణ గారు, డాక్టర్ గారు చెప్పండి ప్రాబ్లం ఏంటో. ఓకే సుగుణ గారు ప్లీజ్ టెల్ మీ. నమస్కారం అండి డాక్టర్, నాకు ఇక్కడ హాస్పిటల్ లో చూపించాం మేము, చూపిస్తే కాఫిక్స్ వచ్చి డిస్లోకేట్ అయ్యింది, సబ్ట్రాక్షన్ అని చెప్పారు. అది 6 మంత్స్ రెస్ట్ తీసుకుంటే బెటర్ అవ్వచ్చు లేకపోతే సర్జరీ చేయాలన్నారు. అది రెస్ట్ తీసుకుంటే అది కరెక్ట్ ప్లేస్ వచ్చేస్తుందా లేకపోతే ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ వస్తుందా, సర్జరీ చేసుకొని క్లియర్ చేసుకోవడం బెటర్ కొంచెం చెప్తారా? సుగుణ గారు ఇది అంటే మీరు పడ్డారా, ఏమన్నా ఇంజురీ అయిందా? అవును డాక్టర్, నేను పడి కూడా ఇంచుమించు ఒక 1 ఇయర్ అవుతుంది డాక్టర్. నేను అప్పుడు నాకు తెలియలేదు, పెయిన్ ఏ లేదు అసలు. మళ్ళీ ఒక లాస్ట్ నవంబర్ నుండి ఎక్కువ పెయిన్ స్టార్ట్ అయింది బ్యాక్ పెయిన్, బస్ లో వచ్చేటప్పుడు సీట్ కూర్చున్నప్పుడు ఎక్కువగా ఉండేది. సో చూపించాక స్కాన్ చేసి ఇట్లా చెప్పారు డాక్టర్, ఫస్ట్ సర్జరీ అని చెప్పారు. నేను ఆ సెకండ్ ఆప్షన్ ఏమన్నా అయితే ఇట్లా 6 మంత్స్ రెస్ట్ లో ఉండండి అలా, అది పర్వాలేదు అంటారా? రెస్ట్ తీసుకున్న తర్వాత ఫ్యూచర్ లో ప్రాబ్లం రాకుండా ఉంటుందా? అమ్మా దీని ట్రామాటిక్ కాక్సిడేనియా అంటామమ్మా. కాక్సిక్స్ అనేది టెయిల్ బోన్, ఇప్పుడు జంతువులలో టెయిల్ ఉంటుంది కదా, అది హ్యూమన్ బీయింగ్స్ లో రిడండెంట్ అయిపోయి అది చిన్నగా అయిపోయి టెయిల్ బోన్ లాగా ఫామ్ అవుతుంది. దాంట్లో 4 బోన్స్ ఉంటాయి, చిన్నగా ఉంటాయి, వెరీ స్మాల్ పీస్ ఆఫ్ బోన్. సో ఇది ఏమవుతుంది అంటే కొంతమందికి ఇప్పుడు పడిన ద్వారా కానీ, కొంతమందికి చాలా సిట్టింగ్ జాబ్ చేసేవాళ్ళు లేదంటే ట్రామా రిపీటెడ్ ట్రామా లైక్ బైక్ మీద ఎక్కువ డ్రైవ్ చేసినా బస్సులో ఎక్కువ డ్రైవ్ మేము వెళ్తున్నా కానీ ఆ హార్ట్ సర్ఫేస్ మీద బంపీ రైడ్ ఉంటే కినా దెన్ వాట్ హ్యాపన్స్ ఇస్ దట్ ఈ ఈ ఈ స్పైన్ అనేది ఎండ్ అయిన దగ్గర కొంచెం వాపు రావడం కానీ లేకపోతే ఇన్ఫ్లమేషన్ ఉండడం కానీ అవ్వచ్చు. దట్స్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ యూ హ్యావ్. అయితే ఇది మోస్ట్ ఆఫ్ ద టైమ్ సర్జరీ అవసరం పడేది ఓన్లీ చాలా చిన్న పర్సంటేజ్ ఆఫ్ పేషెంట్స్. మాక్సిమం పేషెంట్స్ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటే మెడిసిన్స్ ద్వారానో అక్కడ చిన్న ఇంజెక్షన్ ద్వారానో మోస్ట్ ఆఫ్ ద టైమ్ సెటిల్ అయిపోతుంది. సో ప్రాబబ్లీ సర్జరీ వెళ్లే ముందర మీరు నాన్ ఆపరేటివ్ మొడాలిటీ ట్రై చేస్తే బెనిఫిట్ అవుతుందేమోమా. అంటే సర్జరీ అవసరం పడే ఛాన్సెస్ కొంచెం తక్కువే ఇలాంటి కేసెస్లో. కాకపోతే కొంచెం కొన్ని జాగ్రత్తలు ఉంటాయి, ఆ జాగ్రత్తల్లో డాక్టర్ గారు చెప్పినట్టు ఆ జాగ్రత్తలు తీసుకోవాలమ్మా, తీసుకుంటే డెఫినెట్గా మీరు ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది. ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు సార్ మీతో మాట్లాడడానికి, సామర్ల కోట నుంచి లలిత గారు. లలిత గారు, లలిత గారు చెప్పండి ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి.
చేతుల వరకు కూడా నిప్పులు వస్తున్నాయండి. టాబ్లెట్స్ చేసుకుంటుంటే చిగుచుకున్నానండి, చిన్న వైరస్ వల్ల ఇన్ఫెక్షన్ వల్ల వస్తున్నాయని అన్నారండి. అంటే ఒక చోట తగ్గిన తర్వాత మళ్ళీ ఇంకో చోట వచ్చేస్తుందండి. అంటే జాయింట్స్ లో పెయిన్స్? ఒకసారి భుజాల దగ్గర నొప్పి వస్తుందండి, తర్వాత మళ్ళీ చేతులు మణికట్టు దగ్గర నొప్పి వస్తుందండి, మళ్ళీ మాచేయి పట్టేస్తుందండి. ఒకసారి అది ఒక్కోసారి ఒకలా ఉంటుంది అండి. తగ్గుతుంటే మళ్ళీ తగ్గినాక మళ్ళీ ఇంకో చోట వచ్చేస్తుందండి. ఏంటనేది అర్థం కావట్లేదు. ఏజ్ ఎంత మామ్ ఇది? ఏజ్ 37 అలా ఉంటుందండి. 37. ఎన్నాళ్ళ నుంచి మా నొప్పి? ఒక 15 డేస్ నుంచి వస్తుందండి. బాగా 15 డేస్? అంతే, అంతకుముందు ఏం లేదా? అంతకుముందు అసలు ఇలాంటి నొప్పి లేదు. ఇప్పుడు మస్తు భరించదండి, బాగా ఎక్కువ వస్తుందండి. రైట్ అమ్మా, మీరు కొన్ని బ్లడ్ టెస్ట్లు చేయించాలమ్మా. ఇది కొన్ని 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 బ్లడ్ లో చేంజెస్ వల్ల కొన్ని కొన్ని పదార్థాలు బ్లడ్ లో ఎక్కువైనప్పుడు కూడా జాయింట్ లో డిపాజిట్ అయ్యి ఇలాంటి పెయిన్స్ రావచ్చు. లేదా కీళ్ళ కొన్ని కొన్ని రకాలైన కీళ్ళవాతం మీరు చెప్పేటట్టు వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం ఒకసారి బ్లడ్ టెస్ట్ లో చేస్తే కానీ అసలు ఎందుకు ప్రాబ్లం ఇది వస్తుంది అనేది తెలుస్తుంది. అలానే కొన్ని కొన్నిసార్లు బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇలా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందమ్మా. ఇది కొంచెం మీరు ఎవాల్యుయేషన్ చేయించుకోవాలమ్మా. బ్లడ్ టెస్ట్ లో చేయించుకుంటే కానీ మనకి ఏంటి ప్రాబ్లం అనేది బయటపడుతుంది. ఓకే సార్, మరొక కాలర్ అశోక్ గారు శంషాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. అశోక్ గారు మేడం చెప్పండి, డౌట్ ఏంటో? మేడం అమ్మకే మోకాళ్ళ నొప్పులు మేడం, మోకాళ్ళ నొప్పులు కింద మరంక మొత్తం అదంతా నడవలేకుండా ఉంటుంది మేడం. బాగా నొప్పులు వస్తున్నాయండి. మళ్ళీ కింద నడుంకాయ మొత్తగారు మేడం, మొత్తం నొప్పి అండి. అసలు నడవలేకపోతుంది, పొద్దున అయితే అసలు నడవలేకపోతుంది సార్. ఏజ్ ఎంత అండి? 55 ఉంటాయి సార్. 55? అవును సార్. ఓకే, అగైన్ ఎందుకంటే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. ఈ 55 ఈ ఏజ్ గ్రూప్ లో జనరల్ గా మోకాళ్ళ నొప్పులు ఇవి స్టార్ట్ అయ్యే లేదా ఇవి ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. జనరల్ కాజ్ రీజన్ ఇందాక నేను చెప్పినట్టుగా అరగటం, జాయింట్స్ అరగటం అనేది. ఈ ఇది ఇండియన్ పాపులేషన్ లో 55 ఏజ్ గ్రూప్ లో చాలా కామన్ గా చూస్తున్నాం. ఇది ఇలాంటిది అయినప్పుడు మనం జాయింట్ రిప్లేస్మెంట్ ఆపరేషన్ అలాంటివి చేయాల్సి వస్తుంది. కానీ మీకు కాదండి, మీరైతే ఫస్ట్ ఒకసారి వస్తే అన్ని ఎవాల్యుయేషన్ చేసి అసలు ప్రాబ్లం ఎందుకు, ఎందుకంటే మీరు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. సో మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఎందుకు ఉన్నాయో చూసుకుని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేసుకుంటే మంచిదండి. మరొక కాల్ సార్ హైదరాబాద్ నుంచి, వసంత గారు చెప్పండి, డౌట్ ఏంటో డాక్టర్ గారికి. అది మా అబ్బాయికి మోకాళ్ళ నుంచి పై వరకు ఎప్పుడు అప్పుడప్పుడు నొప్పింటాయండి, కండలు వెనుకల మీకు. ఏజ్ ఎంతమా అబ్బాయికి? మోకాళ్ళ నుంచి పై వరకు అండి. సరే, మా వయసు ఎంత అని అడుగుతున్నారు. వయసు 12 ఇయర్స్ అండి. 12 ఇయర్స్, ఆల్రైట్. ఇది 12 ఇయర్స్ ఈ ఏజ్ గ్రూప్ లో జనరల్ గా గ్రోత్ పెయిన్స్ అంటుంటామమ్మా, ఇవి వచ్చే అవకాశం ఉంటుంది. అలానే కొన్నిసార్లు వైటమిన్ డి డెఫిషియన్సీ లేదా కాల్షియం డెఫిషియన్సీ అయినా కానీ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. సో కానీ ఒకసారి ఎవాల్యుయేషన్ చేసుకోవాలి, క్లినికల్ గా ఒకసారి చూసి దాన్ని బట్టి అవసరమైతే ఆ బ్లడ్ టెస్ట్ అవి చేసుకుని మనము వీ కెన్ గో హెడ్. అయితే దట్ ఈస్ అ కామనెస్ట్ థింగ్. రేర్ గా కొన్నిసార్లు ఏమవుతుందంటే జనరల్ గా ఇది ఏంటంటే, నేను చాలా బోన్ ట్యూమర్స్ బోన్ క్యాన్సర్స్ ఇవి చేస్తాను కాబట్టి 80% నా ప్రాక్టీస్ అదేమా. సో దీంట్లో ఏమవుతుందంటే చాలా ఈ ఏజ్ గ్రూప్ లో ఈ సే అరౌండ్ 10 to 20 ఏజ్ గ్రూప్ లో క్యాన్సర్స్ ఎక్కువ వస్తుంటాయి. సో జనరల్ గా ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఇది వాట్ యు సే ఈ ఇలాంటి పెయిన్స్ వస్తాయని ఆర్థోపెడిక్ సర్జన్కో కామన్ డాక్టర్కో లేదా వాళ్ళే చూసుకోవడము చేసి ఇది నార్మల్ గ్రోత్ పెయిన్ పెయిన్ అని చెప్పేసి వదిలేసుకోవడము లేదంటే నెగ్లెక్ట్ చేయడము ఇలాంటివి చేస్తూ ఉంటారు. దెన్ ఆఫ్టర్ సమ్ టైమ్ వాట్ ఒకసారి స్వెల్లింగ్ డెవలప్ అయ్యేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు లేట్గా తీసుకురావడం వల్ల ఈ stage 3, stage 4 వెళ్ళిపోతూ ఉంటాయి డిసీజెస్. ఈ బోన్ ట్యూమర్స్ లేదా కండాల క్యాన్సర్స్ ట్యూమర్లు కణితులు అనేది ఎముకల్లో ఉండే కణితులు వేరేమా, కండాల్లో ఉండే కణితులు వేరే. ఎముకల్లో ఉండే కణితులలో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే పెయిన్ రావడం స్టార్ట్ అవుతుంది, తర్వాత వాప్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఈ పెయిన్ వాప్ అయిపోయిన తర్వాత జనరల్గా ఏ కణితి లోపల బోన్లో ఉన్నా కానీ బోన్ వీక్ చేస్తుంది. చేసినప్పుడు ఏమవుతుందంటే దాని మీద నార్మల్ స్ట్రెస్సెస్ ఉన్నా కానీ అది ఎరిగే ఛాన్స్ ఉంటుంది. అంటే ప్యాథలాజికల్ ఫ్రాక్చర్స్ అనేవి. దీస్ ఆర్ ద 3 కార్డినల్ సింప్టమ్స్ లోకల్గా. సో అదే ఎందుకు అంటే ఇప్పుడు బోన్ అనేది కాంపాక్ట్ స్ట్రక్చర్,
అది ఎక్స్పాండ్ కాలేదు. సో అందుకనేసి లోపల సెల్స్ పెరుగుతూ ఉన్నప్పుడు, కణితి వల్ల సెల్స్ పెరుగుతున్నప్పుడు ప్రెషర్ పెరుగుతుంది, ప్రెషర్ పెరిగినప్పుడు పెయిన్ అనేది తొందరగా వస్తుంది. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఇన్ సాఫ్ట్ టిష్యూ. అంటే ఈ కండరాల్లో లేదా ఈ ఈ మాంసం లేకపోతే కండరాల్లో వచ్చే ట్యూమర్లు, కణితులు లేదా క్యాన్సర్లు, పెయిన్ అనేది తర్వాత వస్తుంది, ఫస్ట్ స్వెల్లింగ్ వస్తుంది. ఎందుకంటే అది ఎలాస్టిసిటీ ఎక్కువ ఉంటుంది, సో ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ స్వెల్లింగ్ అనిపిస్తుంది. సో స్వెల్లింగ్ వచ్చి స్వెల్లింగ్ ఏ నొప్పి లేదు కదా అని చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో దాన్ని అది నెగ్లెక్ట్ చేసి చేసి అది కొన్నాళ్ళు అయిన తర్వాత అది వేరే దగ్గర పాకిన తర్వాతనో లేకపోతే చాలా పెద్దగా అయిన తర్వాతనో లేదా ఏదైనా నరం మీద ప్రెస్ అయినప్పుడు, బోన్ మీద ప్రెస్ అయినప్పుడు అప్పుడు పెయిన్ స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు అది క్యాన్సర్ అని డిటెక్ట్ అవుతుంది. అందుకనే సాఫ్ట్ టిష్యూ ట్యూమర్స్ అనేది లేదా సాఫ్ట్ టిష్యూ సార్కోమాస్ అనేది డయాగ్నోసిస్ లేట్. ఈవెన్ చాలా మంది జనరల్ ప్రాక్టీషనర్స్ కూడా వాటిని నార్మల్ గడ్డలే అనేసి వదిలేయడము అనేది చేస్తూ ఉంటారు. బట్ అది వాటిని కొంచెం మనం కేర్ఫుల్గా ఎవాల్యుయేట్ చేసుకుంటే మంచిదండి. అంటే ఎలా గుర్తించాలంటారు సార్, ఎలాంటి ట్రీట్మెంట్స్ వీటికి అందుబాటులో ఉన్నాయి? ఇప్పుడు ఎముకల్లో క్యాన్సర్లు లేదా రెండు రకాలు, ఒకటి ప్రైమరీ క్యాన్సర్లు, ఒకటి సెకండరీ క్యాన్సర్. ప్రైమరీ క్యాన్సర్ అంటే ఏంటంటే ఎముకల్లోనే వచ్చిన క్యాన్సర్స్. ఓకే, ఇవి ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుంది. లైక్ బిలో 20 ఇందాక నేను చెప్పాను, బిలో 10 ఇయర్స్ అయితే జనరల్గా ఇది ఈవింగ్ సార్కోమా అనేది కామన్గా చూస్తూ ఉంటాము. న్యూరోబ్లాస్టోమాస్, ఈవింగ్ సార్కోమాస్ ఇవి కామన్. అదే 10 to 20 ఏజ్ గ్రూప్లో ఆస్టియోసార్కోమాస్ ఆర్ వెరీ కామన్. అదే మిడిల్ ఏజ్ గ్రూప్లో MFH, దీస్ ఆర్ కామన్. అండ్ ఓల్డ్ ఏజ్ గ్రూప్లో అబౌవ్ 50 ఏజ్ గ్రూప్లో కాండోసార్కోమాస్ అండ్ మల్టిపుల్ మైలోమా అనే క్యాన్సర్స్ కామన్ అన్నట్టు. సో వీటికి అంతకుముందు ఇప్పుడు ఎముకలు, కండరాలలో క్యాన్సర్లు, కాళ్ళలో చేతులు వస్తే ఆంపుటేషన్ చేసేవాళ్ళు అమ్మా. నేను రాకముందులో నేను ఇక్కడ హైదరాబాద్కి వచ్చి దాదాపు 8-9 ఇయర్స్ అయింది. ఈ డ్యూరేషన్లో అరౌండ్ 2500 దాకా క్యాన్సర్ పేషెంట్స్ని ట్రీట్ చేశాను, బోన్ క్యాన్సర్ పేషెంట్స్ని. సో అంతకుముందు అప్పటికి కూడా ఉన్నారు, బట్ ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ కూడా ఇలాంటి క్యాన్సర్స్ వస్తే మనం కాళ్ళు చేతులు తీసేసేవాళ్ళు. బట్ ఇప్పుడు అధునాతంగా ఏంటంటే ఈ కాళ్ళు చేతులు తీయకుండా ఆ ఎముకను మొత్తం తీసేసి అక్కడ మొత్తం రాడ్తో కానీ లేకపోతే ఆర్టిఫిషియల్ బోన్తో కానీ లేకపోతే వేరే వాళ్ళ కెడవెరిక్ బోన్తో కానీ అలోగ్రాఫ్తో కానీ లేదంటే అదే బోన్ని రెడియేట్ చేసి మళ్ళీ పెట్టడం కానీ లేకపోతే వేరే దగ్గర నుంచి ఎముక అక్కడ పెట్టి బ్లడ్ వెసల్తో అనాస్టమోస్ చేయడం కానీ ఇలాంటివన్నీ చాలా అడ్వాన్స్ వచ్చాయి కాబట్టి సో కంప్లీట్గా ట్యూమర్ తీసేసి వాళ్ళని కంప్లీట్గా క్యూర్ చేసే ఛాన్స్ ఉంటుంది స్టేజ్ 1-2లో. 3-4 అనేది అడ్వాన్స్ స్టేజ్. జనరల్గా ఏంటంటే ఏ క్యాన్సర్ అయినా సరే ఒక తేనెతట్టలాగమ్మా, ఈ తేనెతట్ట ఒక దగ్గర ఉన్నది రక్తం ద్వారా కానీ లింఫాటిక్స్ ద్వారా కానీ ఆ క్యాన్సర్ కణాలు వేరే దగ్గర వెళ్ళేసి అక్కడ పాకి అక్కడ తేనెతట్టలు పెట్టడం, అంటే క్యాన్సర్ రావటం, దాట్ ఈస్ వాట్ ద కాన్సెప్ట్ ఈస్. సో ఇది ఏమవుతుంది అంటే స్టేజ్ 1-2 అంటే లోకల్గా ఒకటే దగ్గర ఉన్నట్టు, అసలు స్టేజ్ 3 and 4కి వచ్చే వరకు అది ఆల్రెడీ వేరే దగ్గర పాకినట్టు. సో మనం ఆపరేషన్ ద్వారా కానీ లేకపోతే రేడియేషన్ ద్వారా కానీ ఆ లోకల్ ఏరియాలో మనము ట్రీట్మెంట్ చేయవచ్చు. అదే కీమోథెరపీ అనేది ఈ రక్తంలో పాకిన క్యాన్సర్ కణాలు లేదా లింఫాటిక్లో పాకిన క్యాన్సర్ కణాలని చంపడానికి కీమోథెరపీ. సో చాలామంది పేషెంట్స్ ఏంటంటే ఆపరేషన్ చేసుకున్న తర్వాత కీమోథెరపీ అవసరం లేదని, కీమోథెరపీ చేసుకున్న తర్వాత ఆపరేషన్ అవసరం లేదని చాలామంది ఇది చేస్తూ ఉంటారు, నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అది కాకుండా హోలిస్టిక్గా మనము ట్రీట్మెంట్ చేయాలి. ఓకే సార్, ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు, నవనీత గారు హైదరాబాద్ నుంచి. నవనీత గారు హలో. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మా నవనీత, చెప్పండి మా. ఇది సార్ ప్రేక్షకులందరికి నమస్కారం. థ్యాంక్ యూ అండి, చెప్పండి. కిషోర్ బి రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో, నేను తన ఓల్డ్ పేషెంట్ అండి. టాప్ 10 డాక్టర్స్ లో తను ఒక్కరు. ఇప్పటివరకు ఏదైతే సార్ చెప్పారో, కాల్ చేయకుండా కాల్ పెట్టి ఎంతో మంది నడిపించారు, సేవ్ చేయకుండా ఎంతో మంది ఫేస్ లో స్మైల్ మీన్స్ సర్వాలను చూడగలుగుతున్నాము. సో ఐ హోప్ ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు ఓమ్ని హాస్పిటల్ వచ్చి సార్ని కన్సల్ట్ కావచ్చు అండి. నేను కూడా ఈ రోజు నవ్వుతూ మంచిగా హ్యాపీగా ఉన్నానంటే సార్ వల్లనే. సో అందరి పేషెంట్స్ పక్కన సార్ కి థ్యాంక్స్ చేద్దామని కాల్ చేస్తున్నాను. ఒక పేషెంట్ ఇలా కాల్ చేసి అప్రిషియేట్ చేస్తూ చెప్పడం ఫస్ట్ టైం మేము కూడా వినడం థ్రిల్లింగ్ గా ఉంది. అండ్
చాలా మంది ఇలాగే ఒక ఫెయిల్డ్ కేసెస్ అంటారు కదా సార్, అంటే ఎక్కడ చూపించుకున్నా కానీ లేదంటే ఇంతకు ముందు ఆపరేషన్ చేయించుకొని ఉండొచ్చు కానీ మళ్ళీ వాళ్ళకి పెయిన్స్ వస్తూ ఉంటాయి, లేదంటే ఎన్నో హాస్పిటల్స్ లో చూపిస్తారు, ఎందరో దగ్గర చూపిస్తారు, అయినా కానీ వాళ్ళకి ఆ జాయింట్ పెయిన్స్ అయినా వాళ్ళకున్న ప్రాబ్లం క్లియర్ కాదు. అలాంటి వాళ్ళు ఒకవేళ అడ్వాన్స్డ్ స్టేజ్ లో వస్తే గనక ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు సార్ వాళ్ళకి? ఫెయిల్డ్ ఆర్థోపెడిక్ సర్జరీస్ అనేది అది ఒక సెపరేట్ టాపిక్ మ్యామ్. నౌ ది థింగ్ ఇస్ దట్ జనరల్ గా మోస్ట్ కామన్ ఆర్థోపెడిక్ సర్జరీస్ ట్రామాకు అవుతుంటాయి, అంటే యాక్సిడెంట్ వల్ల బోన్స్ ఎరగడంలో అలాంటప్పుడు ట్రామాకు అవుతుంటాయి. సో ఇలాంటి ఫెయిల్డ్ ట్రామా కేసెస్ కానీ ఫెయిల్డ్ ఆర్థోపెడిక్ సర్జరీ కేసెస్ కానీ దట్ ఈస్ అ రిమైనింగ్ 20% ఆఫ్ మై వర్క్ అండ్ పెల్విక్ ఫ్రాక్చర్స్. సో పెల్విక్ ఫ్రాక్చర్స్, ఇన్ఫెక్షన్స్, బోన్ లో ఇన్ఫెక్షన్ వచ్చిందంటే అది ఇట్ గోస్ ఆన్ ఫర్ ఎవర్. సో దీస్ ఆర్ 20% ఆఫ్ మై ఫ్రాక్చర్స్ ప్రాక్టీస్. సో ఇలాంటివి కొంచెం క్షుణ్ణంగా పరీక్షించి వాటిని ఎగ్జాక్ట్ రీజన్ కనుక్కొని ట్రీట్మెంట్ చేస్తే బెటర్ అన్నమా. లైక్ ఇప్పుడు ట్రామా యాక్సిడెంట్ కేసెస్లో సర్జరీ చేస్తారు, యునైట్ కాదు బోను, వీ హ్యావ్ టు గో బ్యాక్ టు ద రీజన్, అసలు ఎందుకు యునైట్ కాలేదు, అది అది ఫిక్సేషన్ ప్రాబ్లమా, లేకపోతే బ్లడ్ వాస్కులారిటీ ప్రాబ్లమా, లేకపోతే బోన్ డెడ్ అయిందా, అది చూసుకొని దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చాయమ్మా. సో ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్ల వల్ల ఇట్లాంటి పేషెంట్లని బాగా క్యూర్ చేసే వాళ్ళ కాళ్ళపైన లేకపోతే వాళ్ళ చేతులతో వాళ్ళు పనిచేసుకునేటట్టు మనం 100% చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ కిషోర్ రెడ్డి గారు, చాలా చక్కని విషయాలు తెలియజేశారు, ఎన్నో మంచి విషయాలు తెలియజేశారు ఆర్థోపెడిక్ సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇదే వాళ్ళ హెల్త్ ఫైల్, కీప్ వాచింగ్ టీవీ 5.